సన్నిహితులు శ్రేయ విలాసులు నా మీద ప్రేమతో అసలు నియోజకవర్గంలో ఊళ్ళల్లో ఎవరైనా ఉన్నారా లేక మొత్తం ఇక్కడనే ఉన్నారా అనే పద్ధతిలో అశేషంగా లెక్క పెట్టడానికి కానీ వీలు కానంత పెద్ద సంఖ్యలో తరలివచ్చినటువంటి నా ఆత్మీయులైనటువంటి నా బంధువులైనటువంటి సిద్దిపేట అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు जननी जन्म भूमि स्वर्गादपि गरीयसी माट अन्नदी साक्षात् भगवंतुडैन श्रीरामचंद्रुडु जन्म भूमिनी मिंचिनटुवंटि स्वर्गं लेदु स्वर्गं कंटे कूडा ना पुट्टिन गड्ड ना जन्म भूमि गोप्पदी दानि मिंचिंदि लेदु अनि चेप्पि सिद्दिपेट पेरु विन्ना सिद्दिपेट भूमिकि वच्चिना సిద్దిపేట గురించి ఆలోచన వచ్చినా నా మనసులో కలిగే భావన ఇది ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాధింది పెద్దగా చేసింది చదువు చెప్పింది నాకు రాజకీయ జన్మనిచ్చింది నన్ను నాయకుని చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా గడ్డ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా ఈ రోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా యావత్తు దేశమే ఆశ్చర్యపడే విధంగా అనేక రంగాలలో అగ్రగామిగా నిలిపి నేను ముందుకు తీసుకుపోగలుగుతున్నా అంటే ఈ గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం మాంసం బుద్ధి బలం అన్ని ఈ గడ్డ పుణ్యమేని నన్ను ఇంతవాన్ని చేసినటువంటి నా బాతృభూమికి నా కన్న తల్లికి మీ అందరి సాక్షిగా శిరస్సు వంచి నేను వినయపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాను నేను ప్రతి సందర్భంలో విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఈ జన్మలో నేను ఏమి ఇచ్చినా కూడా తీర్చుకోలేను అని మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ సభలో నాతో కలిసి పనిచేసిన మిత్రులు సహచరులు స్టేజి పైన స్టేజి కింద అనేక వందల మంది ఉన్నారు అనేక జ్ఞాపకాలు ఎంతోమంది ఆత్మీయ మిత్రులు మా కొండవరాజపల్లి మాదన్న ఎక్కడ ఉన్నాడో మా నవాబ్ సాబ్ ఎక్కడ ఉన్నాడో నాకు డిపాజిట్ కట్టే మా తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నాడో అనేక మంది ప్రతి గ్రామంలో 150 200 300 పేర్లు పిచ్చి పిలిచేంత అభిమానం కలిగినటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ ఆనాడు అంత అద్భుతమైన పద్ధతులలో ఈ గడ్డను ముందుకు తీసుకుపోవడానికి చాలా తిప్పలపడ్డాం చాలా ప్రయాసపడ్డాం ఒక సందర్భం జ్ఞాపకం చేసుకుంటే ఇంతకు ముందు నేను దామోదరరావు గారికి ఎంపీ గారికి రంగనాయక సాగర్ కనపడతా ఉంటే హెలికాప్టర్లను చూపెడతా ఉన్నా అన్నాగో అది సిద్దిపేట రంగనాయక సాగర్ అని చెప్పి చూపెడతా ఉన్నా సిద్దిపేట పట్టణంలో మంచినీళ్ళ కరువు వస్తే ఆ రోజు 28 వార్డు ఉండేటివి వార్డుకు ఒక ట్యాంకర్ పెట్టించి 4 బోర్ బండ్లు తీసుకొని మిత్రులను ఎంటేసుకొని మేము బయలుదేరినాం ఉదయం 5:30కి బయలుదేరితే సాయంత్రం 6 దాకా ప్రయత్నం చేసి 100 బోర్లు వేస్తే ఒక 2 బోర్లలోనే ఇదంత తేమ వచ్చినారు నీళ్లు రాలే చాలా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది మంచినీళ్ళ కోసం సిద్దిపేట పడ్డ తిప్పల ఆనాడే లోయర్మాన డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చి మనం జలజాతర చేసుకున్నాం ఈరోజు మిషన్ భగీరథ తెలంగాణ మొత్తం అవలవుతున్నదంటే సిద్దిపేట మంచినీళ్ళ పథకమే దానికి పునాది అని నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడి అనుభవమే అక్కడ దాకా బ్రహ్మాండంగా ఆగాల తమ్ముడు నేను ఇక్కడ మోసుకుంటే నువ్వు అక్కడ మోసుకుంటే ఏమర్థం అయితే హరీష్ మాట్లాడితే మీరు అట్లే గడబడి చేసింది ఉత్సాహం ఉంటే ఆపుకోవాలి మీటింగ్ అయినాక గదం గదం దుంకుదాం చింతమడకలో నేను చాలా చిన్నగా ఉండే టైంలో నేను పసికూనగా ఉండే టైంలో అమ్మ చనుబాలు తాగే టైంలో మా అమ్మకి ఆరోగ్యం దెబ్బతింటే ఆ ఊర్లో ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుబాలు ఇచ్చినని సాధింది అంత అనుబంధం
అంత సంబంధం ఈ గడ్డతోని నాకు ఉన్నది అని మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో నేను పాదయాత్ర లేని గ్రామమే లేదు, నేను తిరగని రోడ్డే లేదు, నేను చూడని కుంటలు లేవు, చూడని చెరువులు లేవు. కట్టమల్లాలకు పోయి చిలకమారుని కుంట ఏమైంది అని అడిగేది. ఏ ఊరికి పోయినా కూడా ఆ రోజు ఉన్నట్టు సర్పంచులందరూ అన్నా నా మీద ఏమో కోపం ఉండే సిద్దిపేట్ల తిట్టు కానీ మా ఊళ్ళో మంజల తిట్టకండి అని అనేది. అంత బాగా పోయి పనులు చేసి చాలా కష్టపడి ఒక దరికి తెచ్చినాం. కానీ ఆనాడు మంచినీళ్ళు లేని సిద్దిపేట, సాగునీళ్ళు లేని సిద్దిపేట, బంగారం లాంటి భూములున్నా పంటలు పండించుకోదాలని సిద్దిపేట. కానీ మీ అందరి దయ, మీ ఆశీర్వచనం. ఎందుకంటున్నా నేను ఈ మాట ఇంత గట్టిగా అంటే, అధికార పార్టీని వదిలిపెట్టి మీ అందరి దగ్గర ఆజ్ఞ తీసుకొని తెలంగాణ తల్లిని విముక్తి చేస్తే తప్ప ఈ గడ్డకు న్యాయం జరగదని నమ్మి మొండి పట్టుదలతోని మొండు ధైర్యంతోని ప్రాణాలకు కూడా తెగించి నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభం చేసిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. నాకు బస్సు గుర్తు కేటాయించినారు. బస్సు గుర్తు తీసుకొని నేను వస్తే బ్రహ్మాండంగా మొత్తం యావత్తు సమైక్యవాదులంతా వచ్చి సిద్దిపేటలో అడ్డా పెట్టి కోట్ల కోట్లు ఖర్చు పెట్టిన తిప్పి కొట్టి 60,000 మెజార్టీ ఇచ్చి ఇక్కడి నుంచి నన్ను విజయం చేసి పంపినారు. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది కూడా సిద్దిపేట గడ్డనే అని చెప్పి ఈరోజు కూడా నేను మర్చిపోలేనని మనవి చేస్తూ ఉన్నా. ఎక్కడ నేను నిలబడ్డా, నేను కరీంనగర్ ఎంపీగా పోయినా, మహబూబ్ నగర్ ఎంపీగా పోయినా, గజ్వేల్ ఎమ్మెల్యేగా పోయినా, రేపు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఇంకో చోట పోటీ చేస్తూ ఉన్నా, కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టే నేను పోతానే విషయం మీకు తెలుసు. అంటే ఇంత పెనవేసుకున్న అనుబంధం, దాదాపు 50 సంవత్సరాల కాలం బ్రహ్మాండంగా కలిసిమెలిసి బతికిన బతుకులు మనకి. నేను మీ అందరితో మనవి చేసేది ఒకటే, సిద్దిపేటకు ఏం జరిగిందో నేను చెప్తే బాగుండదు. నేను హరీష్ రావును పొగిడినట్టయితే ఆనాడు నేను ఒకటే మాట చెప్తున్నా మీకు, ఒకటే మాటకు 100 అర్థాలు తీసుకోవాలి. నేను కరీంనగర్లో ఎంపీగా గెలిచిన, తెలంగాణ కోసం ఢిల్లీలో పనిచేయాలి, రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోవాలి, నా కన్న ఊరిని నన్ను పెంచిన మిమ్మల్ని అందరూ విడిచిపెట్టి పోవాలి. అక్కడ కరీంనగర్ రోడ్లో ఒక హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. ఓ దిక్కు నేను ఏడవా, ఓ దిక్కు హాల్ మొత్తం ఏడవా, అందరం కూడా ఒక 10 నిమిషాలు ఏడిచినాం. ఆ తర్వాత ఉప ఎన్నికలలో నేను తీసుకొచ్చి ఒక 6 అడుగుల బుల్లెట్ను హరీష్ని మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు, మీ గౌరవాన్ని కాపాడినాడు. హరీష్ రావు మీద మంచి మాట వినాలే. హరీష్ రావు మీద మన ఎమ్మెల్యేలలో మన మంత్రులలో ఒక జోక్ ఉన్నది. జోక్ ఏంటంటే హరీష్ అడు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, యానన్న ఒక తట్టడి పెండగానే పడితే కొంచెం పోయి సిద్దిపేట వేసుకుంటాడు అని చెప్పి చెప్తారు. అంటే ఆయన టైంలో మంత్రిగా అయిన నాటి నుంచి నేటి దాకా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో అద్భుతమైనటువంటి కృషి. నిజంగా హరీష్ జాగల నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయగలుగుతుందో లేదో నాకు తెలియదు. అంత బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాడు. నేను ఇంతకైనా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా సిద్దిపేటకు నీళ్ళు వచ్చినా, సిద్దిపేటకు రైలు వచ్చినా, సిద్దిపేటకి ఇలా రాందేంది లేనిదేంది అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి జలాలు వచ్చినాయి, ఎండాకాలంలో మీ చెక్ డ్యాములు మీ చెరువులన్నీ మత్తలు దుంకుతూ ఉన్నాయి. ఒకనాడు కన్నీరు గార్చిన తెలంగాణలో, కన్నీరు గార్చిన సిద్దిపేట ప్రాంతంలో చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా పన్నీరు గారినట్టుగా మత్తలు దుంకుతూ ఉంటే ఆ ఫోటోలు చూసుకుంటూ నేను అద్భుతంగా హైదరాబాద్లో సంతోషపడతా ఉన్నాను. ఎప్పుడు హెలికాప్టర్లు పోయినా, ఆ హుస్నాబాద్ పోయినా, ఇంకోటి పోయినా, పక్కపక్కన పోతుంటే నంగునూరు పెద్దవాగు మీద చెక్ డ్యాములు చూసి బ్రహ్మాండంగా మనసు పులకించిపోతాడు. మొన్న నా ఎంబడి హరీష్ నేను హుస్నాబాద్ పోతుంటే కూడా మిత్రుడు దేశభాస్ శ్రీనివాస్ కూడా ఉండే, అగో హరీష్ నీ పెద్దవాగు నీ నంగునూరు అని చెప్పి నేనే చూపెట్టడం జరిగింది. ఇవాళ కూడా అవి నిండు కుండల్లాగా ఉన్నాయి. సిద్దిపేటకు ఒకటే ఒకటి తక్కువ ఉన్నది, అది గాలి మోటార్ రావాలి. మంచినీళ్ళు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, అధికారం వచ్చింది, గౌరవం వచ్చింది, మెడికల్ కళాశాల వచ్చింది, ఇరుకోడ దగ్గర మినీ యూనివర్సిటీ కూడా వస్తూ ఉంది, ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్లు వస్తూ ఉన్నాయి.
ఇంజనీరింగ్ కాలేజీలు వస్తా ఉన్నాయి. సిద్దిపేట హైదరాబాద్ చాలా సమీప ప్రాంతం. యువతల పక్క ఉన్నటువంటి ఆ కంటోన్మెంట్ దాటితే 76-77 కిలోమీటర్ల సిద్దిపేట ఉంటుంది. సిద్దిపేటకు హరీశ్రావు పట్టుబట్టి ఐటీ హబ్ కూడా తెచ్చినాడు. రాబోయే రోజులలో ఒక అద్భుతమైనటువంటి వజ్రం తునకలాగా తెలంగాణ ప్రాంతంలోనే సిద్దిపేట తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ విధంగా చాలా అద్భుతంగా ముందుకు పోతుంది. నేను స్టేజ్ ఎక్కకన్నా ముందు నేను బస్సులో కూర్చుంటే వింటామంటే మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. నాకు డౌట్ లేదు, నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత, ఒక గౌరవం మీరు పోయిన ఎలక్షన్లే సాధించి చూపెట్టినారు. హరీష్ రావుకు 1 లక్ష పైచీలకు మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన రికార్డు మీరు నెలకొల్పినారు. మీ అందరు నేను కోరేది ఒకటే, హరీష్ రావు పనితనం కానీ మన సిద్దిపేట ప్రభుత్వం కానీ మళ్ళా ఒకసారి ఆ రికార్డు సిద్దిపేటకే దక్కాలే, ఇంకా భారీ మెజార్టీతో ఈసారి హరీష్ని మీరు గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అనేక కార్యక్రమాలు చేసినాం. ఊరూరికి నా మిత్రులు ఉండేవాళ్ళు, వాళ్ళందరితో కలిసి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇలా దళిత బంధు తీసుకొని వచ్చినాం. ఆ దళిత బంధుకు ప్రేరణ కూడా మన గ్రామం నుంచి, రామంచ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక దళిత ఆడబిడ్డని మనవి చేస్తా ఉన్నాం. సిద్దిపేటలో నేను ఉండే ఇల్లు మీ అందరికీ తెలుసు. నేను మిట్టపల్లికి పోవాలి, పోతా ఉన్న మా రామకృష్ణ కార్యక్రమం పెడితే అక్కడ పోతా ఉన్నాం. బయటికి వెళ్తా ఉన్నాను నేను కారెక్కడానికి, ఒక దళిత బిడ్డ వచ్చి నా కాళ్ళ మీద పడ్డది. ఏమైందమ్మా అంటే, ఏం లేదు సార్, బిడ్డ పెళ్ళి ఎత్తిపోయేటట్టున్నది. ఎందుకు ఎత్తిపోద్దామా అంటే, మేము ఆ సైకిల్ పెడతాను ఒప్పుకున్నాం, సైకిల్కి డబ్బులు వెళ్తలేవు, తెల్లారి పెళ్ళి ఉన్నది, ఎత్తిపోయేటట్టు. సరే ఆలోచన చేసి పాపం ఇబ్బంది ఉన్నదని చెప్పి ఎంత ఇద్దామంటే, అప్పుడు అట్లాస్ సైకిల్ అని ఉండేది, ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు. అట్లాస్ సైకిల్ అని ఉంటుంది, దానికి 1900 రూపాయలు అయితే నా గన్మ్యాన్ చెప్పినాడు. అప్పుడే 1900 రూపాయలు ఇచ్చి తెచ్చిపెట్టు ఆ అమ్మాయికి అని చెప్పిన చెప్పి నేను అన్నా ఒక మాట అన్నా, వాడు ఎవడు బుద్ధి లేనివాడు నీ బిడ్డని చేసుకుంటాడు, మంచిగా బంగారం వల్ల బిడ్డనిస్తే బిడ్డని చేసుకుంటుండా లేకపోతే సైకిల్ పెళ్లి చేసుకుంటాడు అని అడిగింది. అంటే గమ్మత్ ఏంటంటే, ఆ పిల్లగాడు కూడా ఆమె కూడా వచ్చిండు, ఆ షర్ట్ కింద వచ్చిండు సార్, ఆయన కూడా నిలబడ్డాడు అన్నది. ఇక రా నేను దగ్గరికి పిలిచిన, దగ్గరికి పిలిచి ఏమైనా నీకు బుద్ధి లేదా, మంచిగా ఇంత మంచి పిల్లని ఇస్తుంటే అమ్మాయిని చేసుకుంటావా సైకిల్ని చేసుకుంటావా అంటే, సార్ నా అభిమానంగా సార్ నాకు చేసుకోవాలని అన్నది, కానీ మా అయ్యే ఏడుగుండు సార్ అన్నది. సరే అని చెప్పి సైకిల్ కొనిచ్చినాం. కొనిచ్చిన తర్వాత నేను మిట్టపల్లి పోయి కార్యక్రమం చూసుకొని మళ్ళీ 3 గంటల ప్రాంతంలో వచ్చాను. ఆమె వెళ్ళిపోయిందని నేను అనుకున్నా, కానీ ఉన్నది. ఏం చేసింది, పసుపు కుంకుమ కొబ్బరికాయ పట్టుకొని వచ్చినది. ఇదెందుకమ్మా అంటే, నువ్వు కొబ్బరికాయ కొట్టాలి సైకిల్కు, నీ చెయ్యి మంచిది, దాంతోనే నేను పోతాను. నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన, నాయకులందరూ ఉన్నారు మనోళ్ళు. కొబ్బరికాయ కొడితే సీన్ ఎంత అందంగా ఉండే అంటే, ఆ అల్లుడు దొక్కుతున్నాడు, అల్లుని భార్య ముందర కూర్చున్నది, అత్త వెనుక కూర్చున్నది, ఆ ఒక్కటే సైకిల్ మీద ముగ్గురు కలిసిపోతా ఉంటే మన నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సప్పట్లు కొట్టి వాళ్ళందరికీ ఉత్సాహపరిచి పంపినారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు అంటే, దళితుల పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన నుంచే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయలేదు కాబట్టి ఒక మంచి స్కీమ్ తేవాలని చెప్పి ఇట్లాంటి సిద్దిపేటలో కలిగినటువంటి అనేక అనుభవాలు వాటి గుణపాఠంగా తీసుకొని దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను తెలంగాణ దళిత సమాజానికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఒకటే రోజు చేయలేం. సంవత్సరానికి 50,000 కుటుంబాలు, 100,000 కుటుంబాలు క్రమక్రమంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు అందే వరకు ప్రాణం పోయినా సరే కేసీఆర్ రాజీ పడడం చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని కొన్ని లాభాలు ఇప్పుడు బీసీలలో ఉండే వృత్తిపని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు విశ్వబ్రాహ్మలు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళ వృత్తి పనులలో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ కొంత కరెంటు ఫ్రీగా ఇచ్చినాం. కొంచెం మేలైన వస్తువులు కొనుక్కోవడానికి, మోడర్న్ సెలూన్ పెట్టుకోవడానికి 1 లక్ష రూపాయలు చొప్పున మనం ఇస్తూ ఉన్నాం. అది అయిపోలేదు, దయచేసి ఎవరో అపో గురి కావద్దు. అది నిరంతరం కొనసాగుతుంది, ప్రతి ఇంటికి అందే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదామని నేను మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు, మగ్దుంపూర్కు పోయినాం రోడ్డు బాగలేదన్నారు, తెల్లారే పోయి డేరా దించినాం, శ్రమదానం చేసి రోడ్డు వేసేసినాం. రామునిపట్లకు పోయినాం,
ఆదర్శ గ్రామం చేయాలనుకున్నాం బ్రహ్మాండంగా ఆ ఊర్లో చాలా రోజులు గడిపి కొంత కార్యక్రమాన్ని చేసినాం అట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భారతదేశానికి తలమానికమైతే సిద్ధిపేట నియోజకవర్గం యావత్తు తెలంగాణకే తలమానికంగా ఈ రోజు హరీష్ నాయకత్వంలో ముందుకు పోతా ఉంది మనకు జిల్లా చేసుకున్న తర్వాత చాలా బాధలు పోయినాయి ఇలా మనకు రైలు వచ్చేసింది అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి గొప్ప వర్తక వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఐటి కేంద్రంగా కాలుష్యం లేని పరిశ్రమల కేంద్రంగా గొప్ప ధాన్యం పండించేటువంటి అద్భుతమైన వ్యాపార క్షేత్రంగా సిద్ధిపేట ఎదగడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మీరు ఇదే రకంగా మరొకసారి అద్భుతంగా హరీష్ని దీవించి మీ యొక్క మెజారిటీని మీరే తిరగరాసి బ్రహ్మాండంగా విజయం సాధించేటట్టు కారు గుర్తుకే ఓటేయాలని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ సల్లవటరేంది జై సిద్ధిపేట జై సిద్ధిపేట జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు।